రాష్ట్రంలో వర్షాలు దంచి కొడతా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ ఇక్కడ వాహనాల రాకపోకలకు అటు ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు అయితే మరి అంతర్జాతీయ విశ్వనగరమా విశ్వనగరం విశ్వనగరంలో మరి అద్భుతమైనటువంటి విశ్వనగరంలో పరిస్థితి ఏంది అని చెప్పేసి ప్రజలు అందరు చర్చించుకుంటూ ఉన్నారు అక్కడ ట్రాఫిక్తో ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ ఇక్కడ మరోవైపు ప్రజలందరూ కూడా ఈ వరదలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరోవైపు అక్కడ శ్రీలంకలో ప్రధానితో పాటు ప్రధానిని తర్వాత అక్కడ పదిహేడు మంది మంత్రులతో ఒక మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా రనిల్ విక్రమసింగే అధ్యక్షుడు చెప్పాడు అది అక్కడ అది జరుగుతూ ఉంది ఇక్కడ దేశంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలపైన పైన దృష్టి ఉన్నారు ఇరవై తేదీన రాష్ట్రపతి ప్రమాణ స్వీక రాష్ట్రపతిగా అక్కడ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్న రే రామ్నాథ్ కోవింద్కి ప్రధాని నరేంద్ర మోడీ తేనెటి విందు ఇచ్చి అంటే ఒక సాంప్రదాయబద్ధంగా తేనెట విందు ఇచ్చి ఆయనకు వీడుకొని పలిగేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఇరవై ఒక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ అందులో మన కాక లేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో లేడు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది